బడ్జెట్లో చేయాలి. ఎవరికైనా ఆకలిస్తే అన్నం ఆకలిస్తే తినాలి. అది ఏదైనా క్యాంటీన్ అని అంత గతం చెప్పిన మాటలు వేరు, ఇప్పుడు చెప్పిన మాట మొత్తం దావదాటిపోయింది. ఇప్పుడు ఇసుకొకల మెయిన్ ఇసుకొకల ఇసుకొకలి ప్రతి ఒక్కరికి ఫుల్గా ఎవరైతే ఎన్ని చేశారో ఎన్ని కాంట్రాక్ట్లు చేశారో ఫస్ట్ ఏం జరిగిందో గతం ప్రభుత్వం ఏం జరిగినది కాదు, గతం ప్రభుత్వం ఏం జరిగింది అనేది కాదు. మీ పరిపాలనలోకి వచ్చి న్యాయంగా చేయాలి. ఇసుకొకలి మంచి పేదవాళ్ళకి పనులు ఉంటూ చూడాలి. ఇప్పుడు పనులు లేక ఎక్కడెక్కడ వచ్చి వాళ్ళేమో వరుసలు తడుకొని నానా సంఖ్యలు లేకని వాళ్ళ ఓట్లు వేసినందుక జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాను, టూరిస్ట్కి వెళ్ళి అక్కడ చేసి ప్రయాణం చేస్తాను. ఇక్కడ పేదవాళ్ళు వాళ్ళు 8,000 రూపాయలు టాటంటే ఎవడమ్మ సొమ్ము? ఉన్నోడికి ఒక రేటే, లేనోడికి ఒక రేటే. వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు ఇస్తారయ్యా, లేనోడు ఎక్కడ ఇస్తాడో? 3,000 తాటరు, 2,000 తాటరు, 5,000-8,000 చేస్తే ఎక్కడ దింకొస్తారు? కూలోడికి ఏమో ఇవాళ 600 రూపాయలు కూలి ఉన్నది, ఇవాళ 400 తీసుకెళ్తాడు. 400 ఆడ మనిషికి 300 తీసుకెళ్తాడు అన్న ఆడ మనిషిని. ఒకప్పుడు 600 రూపాయలు, 700 రూపాయలు టాపింగ్ మేస్త్రికి 900 అండి. ఇవాళ టాపింగ్ మేస్త్రి 600 రూపాయలకి వెళ్తాడు. వాడికి గతిలే కదా, వాడి పని లేక వెళ్తాడు, వాడికి అదే పని లేదు. ఇప్పుడు మరి ఏంటి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏం చేస్తుంది ప్రభుత్వం? ఒక్క సెంటర్ కాదు, ఇజావాడలో ఎక్కడ నలుమూలలో ఎక్కడైనా సరే ఎవరికీ పని లేదు. ఇవాళకి 2 నెలల నుంచి ఇది 3 నెలల నుంచి ఎవరికి పనులు లేవు. ఇంటర్ వచ్చి 5,000, మన పిల్లలు ఏం పోషించుకుంటాం? జగన్ అన్న ఏదో 15,000 ఇస్తానంటే 15,000 ఆడు ఇచ్చేది ఎప్పుడు? మేము ఎప్పుడు తీసుకుంటారు? 15,000 ఇచ్చేది దేనికండి? వాళ్ళు చదివింతనన్నాను, ఇలానే మంచి పనులు చేయమను. ఇంకా ముందు ముందుకి ఆయన చూసుకొని ఆయనే ఉంటాడు, ఆయన పరిపాలన ఇంకోసారి ఆయనే అవుతాడు సీఎం. ఆయన మంచి కిందని ఎంపీలు ఎంపీటీసీలు వాళ్ళ కింద ఉండే రాజకీయ నాయకులు వాళ్ళు వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళకి చెప్పాలి, జగన్మోహన్ మీరు ముందుకి మేము చెప్పిన దాంట్లో ముందుకు వెళ్ళాలని చెప్పాలి. వాళ్ళు మాట్లాడకూడదు, పేదవాళ్ళు ఏదైనా సరే అర్థార్థంగా మోసం చేయకూడదు, మోసం పరిపాలన చేయకూడదు, మంచి పని చేయాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.